పట్టించుకోలేదంటే ఎవరు తెలుస్తుంది అన్న? పట్టించుకున్నాడో లేదో ఆడు చూసాడా ఏంటి? అక్కడ హైదరాబాద్లో ఉన్నాడు, ఎక్కడి గురించి ఏం తెలుస్తుంది? అంతే కదా, సిబిఐ ఎంక్వైరీ కూడా వేశారు. మరి వేయలేదు. మరి ఇంకే అసలు ఆయన చంద్రబాబే వద్దన్నాడు సిబిఐ ఎంక్వైరీ. అసలు సిబిఐనే రానివ్వాల. మరి ఇంక అంతకంటే చేసేది పట్టించుకోవట్లేదు అంటాం. ఎట్లా అంటారు? అడ్డు పడుతున్నా పడినే ఉండే పడినంతసేపు ఏమైంది? వాళ్ళు ఈయన చేసేది నచ్చట్లా ఎదురు మాట్లాడతారు ఏదో ఒకటి. అది ప్రాబ్లమే కదా. రాలేడు, అక్కడ కూర్చొని షో చేస్తే అట్లాగా చూద్దాంలే. కానీ నేను నడిపితే నడిచర్లే, నడిచే వాళ్ళు వస్తారేమో చూద్దాం. అంతే కదా, మనం ఎందుకు చెప్పాలి? జనాలందరూ తెలియదా? ఆయన తర్వాత ఎవరు వస్తారో ఎవరు లేరు. ఇంకెక్కడ ఉంటుంది? 23 సీట్లు ఉన్నాయి. 23లో కూడా ఎంతమంది వెళ్ళిపోతారో తెలుసు కదా. బాగానే ఉన్నాయండి, చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా సంతోషంగానే ఉన్నాం. నాకు నచ్చింది అంటే నేను డ్రైవర్నండి. డ్రైవర్ వాళ్ళకు డ్రైవర్లకు 10,000 వేసారా, అదొక హ్యాపీయా. పిల్లలు ఉన్నారు, పిల్లలు చదువుకోలేని వాళ్ళకి చాలా ఇబ్బంది లేకుండా ఉందా? హ్యాపీగా ఉందా? ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నాను, గొప్ప విషయమే కదా. ఇప్పుడు నేను ఒక పాపను ఇంగ్లీష్ మీడియంలో చదివించా, టెన్త్ దాకా అదే టెన్త్ అయిపోయింది. ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు తర్వాత అమ్మాయికి ఉపయోగపడుతుందిలే అనుకున్నా. హ్యాపీగా హ్యాపీయే కదా, సంతోషం. అంటే ఇప్పుడు పట్టించుకోవట్లేదు అంటే ఆయన చూస్తున్నాడా? ఎక్కడో హైదరాబాద్లో ఉంటున్నాడు, ఇక్కడ కరోనా లాక్డౌన్ దగ్గర నుండి ఇప్పుడు దాకా ఎట్లా చేశాడో ప్రతిదీ విషయం తెలుసు. ఇప్పుడు మనకు బాధ్యత ఉండాలి. ఇప్పుడు వదిలేశారు, వదిలేశారంటే ఇష్టం తిరగకూడదుగా. మన జాగ్రత్తలో మనం ఉండి తిరిగితే ఇంకేముంది? వాళ్ళు 190 మాటలు మాట్లాడతారు, ఆ పుంజుకోవచ్చులే. ఈయన కొంచెం సంత పడితే పరిగెత్తడానికి కూడా బాగుంటుందిగా. పరిపాలన బాగుందమ్మా, పరిపాలన బాగుంది. కానీ దేశం మన ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊపులో పడిపోయి ఆ అప్పులు జనాలు ఎత్తు మీద పడకుండా అంటే పథకాలు మంచియే. అందరికీ ఎవరు ఫ్రీగా పెడితే ఎవరికి వద్దంటారు? అందరూ గొప్పగా చెబుతారు. అది కాదు, అది కరెక్ట్ కాదు. ఉపాధి, ఇప్పుడు పది మంది ఉద్యోగ షాప్లో నా షాప్లో 10 మంది చేసేవాళ్ళు, 10 మందిలో 6 గురు తీసేసి 4 గురితో చేయాల్సి వస్తుంది. మరి మిగతా 6 గురికి ఉపాధి లేదు. ఈ 10,000 ఇచ్చి 5,000 ఇచ్చి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇచ్చి డబ్బులు ఉపయోగం ఉంది. అటు వల్ల వాళ్ళు ఏమైనా ఖర్చు పెట్టేసుకోవడం తినేస్తారు, అయిపోతుంది. దేశం రాష్ట్రం అప్పుల్లో కూరిపోతుంది. అది కాదు, ఉపాధి అందరికీ చక్కగా ఉద్యోగం కావాలి. ప్రతి ఒక్కరు ఉద్యోగం వచ్చి ట్రీట్మెంట్ బాగుంది చక్కగా. ఈ కరోనా రావడం వల్ల టెస్టులు చేయడం కానీ ట్రీట్మెంట్ కూడా చాలా మంచి బ్రహ్మాండంగా చేస్తారు. దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి అభినందించాలి, చాలా గొప్ప విషయం. కాతయ్యా, అప్పులు పాలు చేయకుండా మన రాష్ట్రాన్ని కాపాడి అభివృద్ధి, ఇక్కడ అక్కడ 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 రాజధాని ఇక్కడ రాజధాని చెప్పి రియల్ ఎస్టేట్ వాళ్ళు బాగుపడుతుంది. తప్పితే ఉపయోగం ఏం లేదు. ఇక్కడంతా పెంచారు, ఇప్పుడు విశాఖపట్నంలో పెరుగుద్ది, తర్వాత అనంతపురంలో పెరుగుద్ది, ఆ వచ్చాయో 4 ఆఫీస్ వస్తాయి. మొత్తం అంత భూములు అన్నీ పెరిగిపోయి సామాన్యుడు బతకడం కష్టమైపోయింది. భూములు పెరిగిపోయింది, రిజిస్ట్రేషన్ వాళ్ళు పెరిగిపోయినాయి, ఎవరో ఈ ఏజెంట్స్ ఎక్కువైపోయి సోమరిపోతులు అయిపోయి ఆ స్థలాలు అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్పి మస్క కొట్టి డూబు చేయటం కానీ దోచుకోవడం తప్పితే ఏం లేదు. దాన్ని కంట్రోల్ చేసుకొచ్చి భూమి రేటు ఫిక్స్ చేయాలి. ఆ ఫిక్సింగ్ లేకుండా ఇప్పుడు నేను ఒక ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టాలి, నాకు స్థలం లేదు. స్థలం లేనప్పుడు ఏం చేయగలను? తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చేసి ఈ వర్కర్స్ సరిగ్గా చేయరు. ఈ ఉపాధి పథకాలు ఇవ్వడం వల్ల చాలామంది పని చేయట్లా. అట్లా దోచుకోవడం కాదమ్మా, పార్టీల పరంగా మనకు వద్దమ్మా. వైసీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వాన్ని కాదు, రోజు రోజుకి అప్పుల్లో కూరిపోతుంది రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోతుంది అయ్యా. ఆంధ్ర రాష్ట్ర అప్పులు రేపొద్దున అప్పులని ఎవరు తీస్తారు? రేపొద్దున ఈ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతారు, చంద్రబాబు నాయుడు గారు వస్తారు. అప్పులు ఎవరు తీస్తారు? ఏళ్ళ మీద ఆళ్ళ మీద రాళ్ళేసుకోవడం తప్పితే రాష్ట్రానికి ఏమని జరుగుతుంది? రాష్ట్ర అభివృద్ధి ఏం జరుగుతుందో ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఏంటండి పథకం ఏంటండి? అసలు దేని పథకం అండి? ఖాళీ చేయదు నాకు శుభ్రమని, నాకు పథకం ఎందుకు ఒక చెప్పండి. నేను ఖాళీ చేయదు శుభ్రం, నేను కష్టపడుతుంది. నేను 30 సంవత్సరాలు నేను మెకానిక్ పని చేసుకుని భక్తున్నాను, అన్న కష్టపడుతున్నా. నా కష్టంతో నేను తినాలి. అంతేగాని వచ్చిన 10,000 ఎన్ని రోజులు తింటాను నేను? నువ్వు ఇచ్చిన 10,000 రూపాయలు ఎన్ని రోజులు తింటాను నేను? సోమరిపోతులు చేస్తున్నారు, సోమరిపోతులు. అట్లా అని కాదు, ఉపయోగపడే వాళ్ళకి ఇవ్వాలి. ఎక్కువ అందరికీ వాళ్ళకి అందరికీ ఇచ్చే సోమరిపోతులు కాదు ఏమవుతారమ్మా? ఉపాధి కావాలయ్యా. ఇప్పుడు ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టండి, దాంట్లో 10,000 మంది ఉద్యోగాలు ఉండే ఇప్పుడు నెలల్లో ఉన్నారు. వీళ్ళందరికీ చక్కగా ఏదో ఇంట్లో కూర్చొని చేసేట్టుగా. ఇప్పుడు చైనా వాళ్ళు గొప్ప దేశం అయింది. మన దేశం భారతదేశం చైనా దేశం మీద ప్రపంచ దేశాన్ని ఆధారపడిపోయింది. చైనా దేశంలో అందరూ ఇంటి ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతున్నారు. మనకి ఎవరు కష్టపడతారు? అంత సమర్పతులే కదా మనకి. ఉపాధి కల్పించాలి, ఉపాధి కల్పించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో కూడా కూర్చుని ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళు చేయగలరు. 2 గంటలు కష్టపడండి, 2 గంటలు కష్టపడి వాళ్ళకి ఏదన్నా ఉపాధి చూపించాలి వాళ్ళకి. దాని ద్వారా డబ్బులు. అంతేగాని ఈ 10,000 5,000తో వాళ్ళు ఏం చేస్తారు? ఏ వ్యాపారం చేస్తారు?
ఏమీ చేసలేదు కూర్చొని నాలుగు రోజులు తింటారు అయిపోతాయి మళ్ళీ రోడ్డు మళ్ళీ మామూలు అది అంతే కానీ అట్లా ఉండకూడదమ్మా విద్య అనేది ఇప్పుడు ఇంగ్లీష్ ప్రపంచం అంతా ఇంగ్లీష్ మీడియంతో ముడిపడి ఉంది విద్య అనేది చాలా గొప్ప ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు కరెక్టే అలాగే మన మాతృభాషను కూడా మర్చిపోకూడదు మన మాతృభాష ప్రథమంగా ఉండాలి ఇంగ్లీషు ప్రథమంగా ఉండాలి ఇంత దీన్ని చేసుకుని చేసుకుంటే బాగుంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।